74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. భారత రాజ్యాంగం సరిగ్గా ఈవేళటి రోజునే అమల్లోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాలకు ఇది ప్రేరణగా నిలిచింది. భారతదేశ కీర్తి ప్రతిష్టలపై ప్రతి పౌరుడు గర్విస్తాడు. గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకునే సమయంలో దేశంలో మనం ఏమి సాధించామో దానిని వేడుకగా జరుపుకుంటాం. ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీనమైన నాగరికత మనది. ప్రజాస్వామ్య రాజ్యాలన్నింటికీ ఈ భారతదేశం తల్లిగా బాసెళ్ళుతుంది. అధునాతన గణతంత్రంగా చూస్తే మనం చాలా చిన్నవాళ్ళమే. స్వాతంత్ర్యం సిద్ధించిన తొలినాళ్లలో మనం లెక్కలేనన్ని సవాళ్లను, ప్రతికూలతలను ఎదుర్కోవలసి వచ్చింది. కడు పేదరికం, నిరక్షరాస్యత దశాబ్దాల పాటు ఈ నేలను ఏలిన పరాయి పాలకుల నయవంచనకు ప్రతీకలుగా మిగిలాయి. అయినా భారతదేశం వెనుకడుగు వేయలేదు. అచంచలమైన విశ్వాసంతో, దీక్షా తక్షతలతో అన్ని రంగాలలోనూ మానవజాతి కని విని ఎరుగని రీతిలో మనం ముందడుగు వేస్తూ వచ్చాం. భిన్నత్వంలో ఏకత్వంతో కూడిన ఈ దేశ ప్రజలు ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడంలో ఒక్కటిగా నిలిచారు. మనమందరం ఒక్కటేనన్న భావన ప్రతి ఒక్క భారతీయుడి మదిలో మెదిలింది. భిన్న ధర్మాలు, విభిన్నమైన భాషలు మనలను విడదీయలేకపోయాయి. పైగా అవన్నీ మనందరం ఒక్క తాటిపై నిలవడానికే ఉపకరించాయి. ఇదే ఈ భారత జాతి గొప్పతనం. మన రాజ్యాంగంలోనే ఆ సమైక్యత స్ఫూర్తి ఉంది. మన దేశ ప్రజల సమైక్యత స్ఫూర్తి ఆదికాలం పెట్టిన పరీక్షలకు ధీటుగా సమాధానం చెప్పింది. ఆ సుదీర్ఘమైన స్వాతంత్ర్య సంగ్రామం యొక్క ఫలమే ఈ గణతంత్రాన్ని శాసిస్తున్న రాజ్యాంగానికి ఊపిరి. మహాత్మా గాంధీ ఆధ్వర్యంలో జరిగిన స్వాతంత్ర్య పోరాటం మనం స్వేచ్ఛా వాయువులను పీల్చుకోవడానికి మాత్రమే కాదు, అది మన విలువలని, అస్తిత్వాన్ని నిరూపించుకోవడానికి చేసే పోరాటం. ఆ పోరాటం మనకు పరాయి పాలన నుంచి విముక్తిని కలిగించడం మాత్రమే కాక మనపై రుద్దబడిన విదేశీ విలువలకు, సంకుచిత స్వభావాలకు ధీటైన సమాధానం చెప్పింది. విప్లవ యోధులు, సంస్కర్తలు, దూరదృష్టి కలిగిన వారు, ఆదర్శవంతులతో చేతులు కలిపి మన శాంతి, సౌభ్రాతృత్వం, సమానతలకు నిలయమైన మన సంస్కృతి యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజెప్పారు. స్వాతంత్ర్య భారత నిర్మాణానికి హేతువులైన వారు, అభివృద్ధికి దోహదపడే విదేశీ ఆలోచనలను సైతం స్వీకరించారు. మంచి ఆలోచనలు ఎక్కడ నుంచి వచ్చినా వాటిని స్వీకరించాలన్నది మన వైదిక ధర్మసూత్రం. అందుకే మన రాజ్యాంగం సుదీర్ఘమైన, సుదృఢమైన ఆలోచన సరళికి వేదికై నిలిచింది. మన రాజ్యాంగం ప్రపంచంలోకెల్లా అత్యంత ప్రాచీనమైన మన నాగరికత, ఆధునిక తరం అభివృద్ధి భావనలు కలగలిసిన సరికొత్త రూపంలో అవతరించింది. భారత రాజ్యాంగ నిర్మాతలలో ఒకరైన వ్యక్తి అత్యంత సంక్లిష్టమైన కార్యాన్ని నెరవేర్చి దానికి తుది రూపును దిద్దిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఈ దేశం ఎప్పటికీ రుణపడి ఉంటుంది. రాజ్యాంగ
ప్రాథమిక ప్రతిని తయారు చేసిన న్యాయ నిపుణుడైన బిఎన్ రాయ్ని, ఇతర అధికారులను, మేధావులను కూడా మనం ఈవేళ గుర్తు చేసుకోవాలి. రాజ్యాంగ నిర్మాణ సభలోని వ్యక్తులలో ఈ దేశంలోని అన్ని మతాలకు, వర్గాలకు చెందినవారు ఉండటం, అందులో 15 మంది మహిళలు కూడా ఉండటం మనకు నిజంగా గర్వకారణం. వాళ్ళ దూరదృష్టి మన రాజ్యాంగాన్ని అత్యంత బలోపేతంగా చేసినందువల్ల ఈరోజుకి అది మన గణతంత్ర రాజ్యానికి దిక్సూచిగా నిలిచి దారి చూపుతుంది. నాడు అతి నిరుపేద స్థితిలో నిరక్షరాస్యతతో ఉన్న మన దేశం ఈవేళ ఆత్మవిశ్వాసం కలిగిన దేశంగా మారి అత్యంత శక్తివంతమైన ప్రపంచాన్ని సాధించగల శక్తిగా రూపాంతరం చెందుతుంది. ఆనాడు మన రాజ్యాంగ నిర్మాతలు కలివిడిగా నిలిచి దూరదృష్టితో ఆలోచించడం వల్లే ఈరోజు మనకి స్థితి కలిగింది. బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు మిగిలిన మేధావులందరూ మనకు సరైన మార్గనిర్దేశాన్ని, నైతిక విలువలతో కూడిన చక్కని మార్గాన్ని ఏర్పాటు చేశారు. వారు చూపిన మార్గంలో నడవడం మనందరి బాధ్యత. ఇప్పటి వరకు వాళ్ళ అంచనాలకు అనుగుణంగానే నడుచుకుంటూ వచ్చాం. కానీ గాంధీజీ సర్వోదయ లక్ష్యాలను సాధించడం అంటే అందరి ఉత్తరణ ఇంకా మిగిలే ఉంది. శరవేగంగా అభివృద్ధి చెందుతున్న మన ఆర్థిక వ్యవస్థ స్ఫూర్తితో మనం ఎన్నో విధాలుగా లాభదాయకమైన, ప్రశంసాత్మకమైన చొరవ చూపించి ముందడుగు వేయగలుగుతున్నాం. భారతీయ పౌరులందరూ వ్యక్తిగా, సమిష్టిగా తమ శక్తి సామర్థ్యాలను గుర్తించి అభివృద్ధి సాధించడమే అంతిమ లక్ష్యం. దానికోసం విద్య సరైన పునాదిని నిర్మిస్తుంది. కనుక విద్యా విధానాల పట్ల ప్రత్యేక శ్రద్ధ ఉండాలి. ఇంకా చెప్పాలంటే విద్య ఆర్థిక, సామాజిక పురోగతిని సాధించే సాధనంగా, సత్యాన్ని దర్శించగలిగే సామర్థ్యాన్ని పెంపొందింపజేసే సాధనంగా, రెండు విధాలుగానూ విద్య మనకు తోడ్పడుతుంది. శాస్త్ర సాంకేతిక రంగాలలో మనం సాధించే ప్రగతిని చూసి గర్వించే పరిస్థితి కనిపిస్తుంది. అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానంలో ఇప్పుడు భారతదేశం అగ్రగామిగా నిలుస్తుంది. గగన్యాన్ భారతీయ వ్యోమగాములను అంతరిక్షంలోకి తీసుకెళ్లే ప్రయత్నాలను వేగవంతం చేస్తుంది. ఇది భారతదేశపు తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర. మనం ఆకాశంలో నక్షత్రాలను అందుకున్నా సరే మన పాదాలు భూమి మీదే ఉంటాయి. దేశవ్యాప్తంగా ఉన్న శక్తివంతమైన మహిళలను సంఘటితపరిచి బలోపేతం చేశాం. ఇప్పుడు మన అక్క చెల్లెలు ఏ రంగంలోనూ వెనకబడి లేరు. ఎందుకంటే మహిళా సాధికారత, స్త్రీ పురుషుల మధ్య సమానత్వం అనే అంశాలలో కొన్నేళ్లుగా ఎంతో అభివృద్ధిని సాధించాం. మారుతున్న వాతావరణ పరిస్థితులు అనేక సవాళ్లను వీలైనంత త్వరగా ఎదుర్కోవాలి. ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. అదేవిధంగా వాతావరణ మార్పులలో చివరి అంకం మనకు కనిపిస్తుంది. ఇప్పుడు మనం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నాం. ఇప్పుడు మనం మన ప్రాథమిక ప్రాధాన్యతలను పునఃపరిశీలించుకోవాలి. సంప్రదాయ జీవన విలువలలో ఉన్న శాస్త్రీయమైన అంశాలను అర్థం చేసుకోవాలి. దానికోసం
మళ్ళీ మనం విశాల విశ్వం ముందు ప్రకృతి పట్ల మనకున్న గౌరవాన్ని పునరుజ్జీవింపజేసుకోవాలి. విచక్షణారహితమైన పారిశ్రామికీకరణ వల్ల కలిగే అనర్థాలను ముందుగానే గుర్తించి సరైన మార్గంలో పయనించమని ప్రపంచానికి చెప్పిన మహాత్మా గాంధీ అధునాతనమైన భారతదేశ దార్శనికుడు అన్న విషయాన్ని నేను మీ దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నాను. మరో ముఖ్యమైన అంశం, అఖిలాండ బ్రహ్మాండ కోటి ఇప్పుడిప్పుడా అని ఎదురు చూసిన అయోధ్యాపురి రామమందిరంలోని బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా ఈ 2024 జనవరి 22 దేశవ్యాప్తంగా నెలకొన్న పండుగ వాతావరణం దేశ శాశ్వత ఆత్మ పునరుజ్జీవనంలో కొత్త చక్రానికి నాంది పలికింది. రాముడు తన జీవితంలో పాటించిన విలువలు, ధైర్యం, కరుణ, విధి నిర్వహణపై దృష్టి పెట్టడం వంటి అంశాలు ఈ అద్భుతమైన ఆలయం ద్వారా ప్రజలకు మరింత చేరువ కానున్నాయి. అందరికీ ఆదర్శప్రాయమైన సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వానికి సంబంధించిన ఉత్తమ అంశాలను శ్రీరామ ప్రభువు సూచించారు. అన్నింటికంటే మించి చెడుతో నిరంతరం పోరాటం చేయడం ద్వారా మంచిని సాధించవచ్చని సూచించాడు. రాముని జీవితం, ఆయన పాటించిన సూత్రాలు దేశ చరిత్రలోనే అనేక అంశాలను ప్రభావితం చేయడంతో పాటు దేశ నిర్మాతలను కూడా ప్రేరేపించాయి. గాంధీజీ వంటి వారికి రాముడే స్ఫూర్తి. అందుకే మహాత్ముడు తన చివరి శ్వాస వరకు రామనామం స్మరించారు. సుపరిపాలన అంటే ఇప్పటికీ రామరాజ్యమే గుర్తుకు వస్తుంది. అంతటి ఘనత కలిగిన ఈ చారిత్రక ఘట్టం భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని సుసంపన్నం చేయడంతో పాటు దేశాభివృద్ధి ప్రస్థానాన్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్తుందని ఆశిద్దాం. మన గణతంత్రానికి మరో సంవత్సరం గడిచిపోయింది. కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. నిజానికి ఇది అద్భుతమైన మార్పునకు వేదికైన సమయం. కాబట్టి మన గణతంత్రం అభివృద్ధిని సాధించడంలో కొన్ని తరాలుగా అమూల్యమైన సేవలు అందించిన వివిధ రంగాలకు చెందిన వ్యక్తులందరినీ మనం కొనియాడాలి. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ స్ఫూర్తికి అనుగుణంగా మన దేశాన్ని తీర్చిదిద్దడంలో శ్రమిస్తున్న రైతులు, కార్మికులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సేవలను నేను అభినందిస్తున్నాను. దేశాభివృద్ధి కోసం పాటుపడే ప్రతి ఒక్క పౌరుడి సేవలను నేను అభినందిస్తున్నాను. భారతీయ సంస్కృతి, నాగరికతలకు గొప్ప రాయబారులైన మన ప్రవాస భారతీయులను కూడా నేను అభినందిస్తున్నాను. ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో కాపలా కాస్తూ తమ జీవితాలను సైతం త్యాగం చేయడానికి వెనుకాడని వీర జవాన్లకు నేను ప్రత్యేక అభినందనలను తెలుపుతున్నాను. దేశవాసులందరికీ అంతర్గతంగా రక్షణ కల్పిస్తున్న పారామిలిటరీ బలగాలకు చెందిన వీర జవానులకు నేను ప్రత్యేక అభినందనలను తెలుపుతున్నాను. పోలీస్ బలగాలకు నేను ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నాను. విధి నిర్వహణలో ప్రాణాలను త్యాగం చేసిన ధైర్యవంతులైన సైనిక బలగాలకు, పారామిలిటరీ బలగాలకు, పోలీస్ బలగాలకు నేను వందనం చేస్తున్నాను. చిన్నారులు అందరికీ వారి ఉజ్వలమైన భవిష్యత్తు కోసం నా ఆశీస్సులు అందజేస్తున్నాను. మీకందరికీ ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మరోమారు శుభాకాంక్షలు అందజేస్తున్నాను. ఫ్రెండ్స్, ఇది
ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకా నచ్చినట్లయితే మీ స్నేహితుల కోసం ఈ వీడియోని షేర్ చేయండి. మన ఛానల్ని మీరు కానీ కొత్తగా చూస్తున్నట్లయితే రాబోయే వీడియోలు నోటిఫికేషన్స్ ముందుగా మీకు రావటం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ చేయటం మరచిపోకండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.